వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. నీళ్ల ట్యాంకర్ల విషయంలో కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు వినిపించారు. మా సుందరనాథ్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే స్కూల్ వైస్ చైర్మన్, రైతులు స్కూల్ వైస్ చైర్మన్ అన్న స్టిక్ తీసుకుంటాం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఇప్పటికిప్పుడే పరిష్కారం చేసే విధంగా పెట్రోల్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇసుక కూడా ఇక్కడ 1000 రూపాయలు తీసుకుంటా అంటే 500 రూపాయలు తగ్గించడం జరిగింది. అలాగే నీళ్ళ ట్యాంకర్ కూడా 1000 రూపాయలు తీసుకుంటా ఉన్నారండి. వాళ్ళు 1200 రూపాయలు మాట్లాడి ఫోన్లో కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఎంత అడిగితే అంత ఇవ్వకుండా ఎవరైతే ఇక్కడ బాధ్యత గల వాళ్ళు ఉన్నారో, మా దశరామరెడ్డి అన్న కానీ లేదా ఇక్కడ ఉండే సచివాలయ సిబ్బంది కానీ వాళ్ళ దృష్టికి తీసుకొని భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు అడిగినంత ఇచ్చేస్తే కదా దాన్ని మీరు తర్వాత కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా నేను మా నాయకులు దశరథరామరెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇక్కడికి వచ్చి సమస్యలు పరిష్కారం చేసేదానికి తెల్లవారు నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళందరి ఏదైతే సమస్యలు ఉన్నాయి వినడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. అది మాట్లాడడానికి వచ్చినాడు. ఎవరో ఒకరు మాట్లాడకపోతే సమస్య అయితే 300 250 వేస్తా ఉన్నారు. నిన్ను ఇచ్చిన నేను అది రెండు వేసుకున్నా. అది రెండు తెచ్చుకో. అది వేసుకున్నా. 300 పక్క వేస్తే ఆ ట్రాక్టర్ నెంబర్ నాకు 300 రాయి కంట ఉన్నారమ్మా. 300 ఎంచుకోండి మీరు. 300 పక్క ఉంటే ఆ ట్రాక్టర్ నెంబర్ ఇవ్వండి. మళ్ళీ మిగిలిన రాళ్ళు తోలమని చెప్తా. బీదోళ్ళు మీరు నష్టపోకూడదమ్మా. ఎందుకంటే అమాయకులు మీరు అర్థం కావడం లే. వడ్డీకి కట్టుకుంటా ఉన్నారు. మీరు కూడా అమ్మేస్తారు. దాని కోసమే వచ్చినాడు. ఇక్కడ ఈ సమస్య పరిష్కారం చేసేదానికి వచ్చినాడు. ఎంత కట్టావు?